कलानिर्या क्रिएशन्स सिनी महल रोज की नाल गाटलू इनला 31వ తేదీన రిలీజ్ అవుతుందండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా చాలా బాగా వచ్చిందండి ఈ సినిమాని మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారండి అనుకోకుండా మా సినిమా రెండు పెద్ద సినిమాల మధ్యలో రావడం జరుగుతుంది అయినా కానీ ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నామండి అనుకోడ గేయకుండా ఎందుకంటే సినిమా మీద అంత నమ్మకం ఉంది తప్పకుండా ఈ సినిమా మంచి ఆదరణ లభిస్తుంది అని ఆశిస్తున్నాము ఒక చిన్న సినిమా రిలీజ్ చేయడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు అలాగే ఒక మంచి సినిమా రిలీజ్ చేయడం ఇంకా కష్టం మొత్తం మీద కష్టాలన్నీ ఎదుర్కొని ఫైనల్గా 31 మార్చిని విడుదల చేయాలనుకుంటున్నాం సో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాను ఆ నమ్మకం నిజమవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా సినీ మహల్ ఇది ఒక యూనిక్ ఫిలిం అండి నాకు అంటే ఏం చెప్పాలో తెలియదు అంటే థ్రిల్లరా రొమాంటికా ఫ్యామిలీ ఎంటర్టైనరా సో అట్లా ఒక యూనిక్ సబ్జెక్ట్ ఇది యూనిక్ ఫిలిం అండ్ డైరెక్టర్ కాన్సెప్టే కొత్త కాన్సెప్ట్ ఫిలింలో చూసేటప్పుడు ఒక స్లైట్లీ ఫియర్ ఉండొచ్చు సో ఎంటర్టైన్మెంట్ అయితే కన్ఫర్మ్ ఎంటర్టైనింగ్ ఫిలిం అది సో ప్రతి ఒక్కరు చూడండి డెఫినెట్లీగా ఆర్ఎల్స్ యూ షూర్లీ మిస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిలిం ఇది సో ఇంకోటి అండ్ డైరెక్టర్స్ హార్డ్ వర్క్ వర్మ గారు నా సాంగ్స్ 5 సాంగ్స్ ఉన్నాయి సాంగ్స్కి అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా వెరీ న్యూ ఐడియాస్ వెరీ యూనిక్ ఐడియాస్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ పార్దు గారు గోవింద్ గారు మురళి గారు సో అందరూ కూడా కంప్లీట్ ఎనర్జెటిక్ టీమ్ సో షూర్గా ఇది ఒక డిఫరెంట్ ఫిలిం అవుతుంది నా కెరియర్లో అనుకుంటున్నాను సో హోప్ యు ఆల్ లైక్ అండ్ ఆల్ ద స్టార్స్ ఆల్సో బోత్ హీరోస్ చాలా బాగా పర్ఫామ్ చేశారు సో హోప్ యు ఆల్ ఎంజాయ్ ద ఫిలిం థ్యాంక్ యూ మోడుగో ఈ సినిమాకి మేమిద్దరం హీరోగా నటించాం కానీ ఈ సినిమాకి హీరో మెయిన్ కథ ఇంకా మా డైరెక్టర్ గారు ఈ సినిమాకి హీరో ఎందుకంటే ఈ సినిమా ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఒక థియేటర్లో ఒక థియేటర్కి జరిగిన ఇన్సిడెంట్ ఒక థియేటర్లో జరిగిన ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లంకి మేము ఎలా సాల్వ్ చేస్తాం అనేది కథ దీంట్లో మేము ఓన్లీ ఒక క్యారెక్టర్ లాగా యాక్ట్ చేసాం ఈ సినిమాకి కథనే హీరో ఇంకా శేఖర్ చంద్ర గారు మా మ్యూజిక్ సూపర్గా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చంద్ర గారు ఫర్ మ్యూజిక్ ఒక ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఇలాంటి ఒక సినిమాకి 100% ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే దాని ఆర్ఆర్ ఉంటుంది ఆ ఆర్ఆర్ కూడా ఒక అద్భుతంగా ఇచ్చి ఈ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు శేఖర్ చంద్ర గారు మన సలోని గారు మా సినిమాలో ఐటమ్ సాంగ్ అందరూ చేశారు నేను సినిమా గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు బట్ ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ చాలా డేర్ చేసి ప్రొడ్యూసర్స్ కళానిలయ క్రియేషన్స్ పార్థు గారు కానీ లేకపోతే గోవింద్ గారు కానీ మురళి గారు కానీ లేకపోతే మహేందర్ గారు కానీ వీళ్ళు అంత టీం వర్క్ గా చేసి ఒక కొత్త వాళ్ళతో తీద్దాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొత్త వాళ్ళతో తీద్దాం అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందడిగడానికి కొంచెం ఇదవుతారు ఏ నమ్మకంతో రిలీజ్ చేస్తున్నామనేది మాకు తెలుసు అది ఆడియన్స్ కి ముందు తెలుసు ఎందుకంటే మంచి సినిమా ఒక పెద్ద సినిమాతో ఇందాక మాట్లాడినట్టు అందరు మాట్లాడినట్టు పెద్ద సినిమాతో రిలీజ్ అవుతుంది ఇది మూవీ ముందుకు వెళ్తుందని కోరుకున్నా అట్ ది సేమ్ టైం మ్యూజిక్ విషయానికి వచ్చే శేఖర్ చంద్ర గారు ఆర్ఆర్ విషయంలో కానీ మ్యూజిక్ విషయం కానీ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ టెక్నికల్లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి మూవీ నాకు లైఫ్ లో ఒక కెరీర్ లో ఒక మంచి నిలబడిన మూవీ అంటే సినిమా నాకు ఒక క్యారెక్టరేషన్ మీరు చూసే ఉంటారు ఒక పల్లెటూరు గెటప్ అండ్ అదంతా వీరజ గారి అదే ఆ గెటప్ అంటే ఆ క్యారెక్టరేషన్ అందరికీ క్యారెక్టర్స్ అండి ఈ సినిమాలో అండ్ సలోని గారు కూడా ఒక మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు సో అదొక సినిమాకి హైలైట్ ఎందుకంటే చాలా మంచి సాంగ్ అది సో ప్రతి ఒక్క సాంగ్స్ ఉన్నాయి మెలోడీ కానీ మాస్ కానీ అండ్ ప్రతి ఒక్క సాంగ్ ఐటమ్ సాంగ్ కానీ సో ప్రతి ఒక్క సాంగ్ ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్క జానర్ ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్